ఒంగోలు పశు పోషకులకు శుభవార్త. మన మేళచెరువులో ఒంగోలు జాతి బల ప్రదర్శనలు మార్చి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఒంగోలు జాతి బల ప్రదర్శనలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ ఎక్కడ అటు ఆంధ్రాలను ఇటు తెలంగాణలోనూ ఎక్కడ లేనివి ఇంతవరకు జరగని విధంగా శానంపూడి సైదిరెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు సంబరాల్లో భాగంగా ఒంగోలు జాతి బల ప్రదర్శనలు మార్చి 1వ తారీఖున టచ్ పల్ విభాగము. ఈ విభాగంలో మొత్తం 10 బహుమతులు. మొదటి బహుమతి 20,000, లాస్ట్ 10వ బహుమతి 10,000. ఒక్కొక్క విభాగంలోనూ 1,000 రూపాయలు మాత్రమే తగ్గుతూ వస్తున్నాయి. అలాగే 2 మార్చి 2వ తారీఖున 2 విభాగాలు జరుగుతాయి. మొదటిగా 2 పళ్ళ విభాగము, దీనిలో కూడా 10 బహుమతులు. మార్చి 2న 2 పళ్ళ విభాగము, అలాగే 4 పళ్ళ విభాగము, 2 విభాగాలనే జరపబడుతుంది. ఒక్కొక్క విభాగంలోనూ 10 బహుమతులు ఉన్నాయని కమిటీ వారు తెలియజేయడం జరిగింది. అయితే 2 పళ్ళ విభాగము, 4 పళ్ళ విభాగము ఒకే రోజు మార్చి 2వ తారీఖున జరపబడును. ఆ తర్వాత మార్చి 3వ తారీఖున కూడా 2 విభాగాలు జరపబడుతాయి. వచ్చి 6 పళ్ళ విభాగము, అలాగే న్యూ కేటగిరీ విభాగము మార్చి 3వ తారీఖున. ఈ 2 విభాగాలు మార్చి 3వ తారీఖునే జరపబడుతుంది. దీనిలో కూడా ప్రతి విభాగంలోనూ 10 బహుమతులు. అలాగే న్యూ కేటగిరీ విభాగంలో ఇంతవరకు ఎక్కడి జరిగిన విధంగా మొదటి బహుమతి హుండా షైన్ బైక్ కూడా ఇవ్వటం జరుగుతుందని కమిటీ వారు తెలియజేయడం జరిగింది. అలాగే మార్చి 4వ తారీఖున కూడా 2 విభాగాలు జరగబడతాయి. వాటిలో మొదటిది సబ్ జూనియర్ విభాగము, అలాగే జూనియర్ విభాగము, 2 విభాగాలు జరగబడతాయి. వీటిలో కూడా ప్రతి విభాగంలోనూ 10 బహుమతులు. అలాగే సబ్ జూనియర్ విభాగంలో మొదటి బహుమతి యూనికార్న్ బైక్ ఉందని కమిటీ వారు తెలియజేశారు. అలాగే జూనియర్ విభాగంలో మొదటి బహుమతి బుల్లెట్, రాయల్ ఎన్ఫీల్డ్ వారి బుల్లెట్ కూడా జూనియర్ విభాగంలో బహుమతిగా ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు. ఇంతవరకు తెలుగు 2 రాష్ట్రాలు ఎక్కడ లేని విధంగా ఈ పోటీలు జరపబడుతున్నాయి. అలాగే 5వ తారీఖున చిట్ట చివరి రోజున సీనియర్ విభాగము జరపబడును. ఈ సీనియర్ విభాగంలో పవర్ ట్రాక్టర్ను బహుమతిగా ఇవ్వటం జరుగుతుందని కమిటీ వారు తెలియజేశారు. అందుకని ప్రతి ఒంగోలు పశు పోషకులు వారి వారి జతలతో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కమిటీ వారు మరీ మరీ కోరుకుంటున్నారు. అలాగే మన రైతన్న ఛానల్ ద్వారా లైవ్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే మనకి అవకాశం ఇచ్చిన లక్ష్మణ్ రెడ్డి అన్నకి, అలాగే కోడం వెంకటరెడ్డి గారు, అలాగే టైలర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ కోరకటం జరిగింది.